అడుగడుగునా చెన నీరాజనం, ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతమే. తోడుగా కదులుతున్న వేలాది మంది కార్యకర్తలు, ఇదంతా యువనేత లోకేష్ పాదయాత్రలో కనిపిస్తున్న దృశ్యాలు. యువగలం పేరుతో పాదయాత్ర చేపట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. ప్రభుత్వం పాదయాత్రకు అడ్డంకులు కలిగిస్తున్న లోకేష్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ముందుకు సాగుతున్నారు. ఇక యువనేత ఎక్కడికి వెళ్లినా వేలాది మంది జనం వెంట కదులుతున్నారు. లోకేష్ కు తమ సమస్యలు చెప్పుకుంటూ న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరిస్తున్న యువనేత అందరికీ అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. పాదయాత్రలో భాగంగా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. అన్ని వర్గాలను మోసం చేస్తూ జగన్ రాజరిక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలి కుదలేసి ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ధరలు పెంచుతూ పేదలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. దాడులు, విధ్వంసం తప్ప వైసీపీ పాలనలో ఏమీ లేదన్నారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరణిస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనను మాట్లాడనీయకుండా పోలీసులు మైకులు సైతం లాక్కుంటున్నారని ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా టీటీ కండ్రిగలో ఆటో డ్రైవర్ శివకుమార్ అనే వ్యక్తితో కాసేపు లోకేష్ ముచ్చటుంటారు. డీజిల్ ధరలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం డీజిల్ ధర 95 రూపాయలు అని ఆటో డ్రైవర్ చెప్పడంతో అంత తక్కువకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. అయితే తాను ఏపీలో డీజిల్ పోయించుకోవడం లేదని, సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడులో డీజిల్ పోయించుకుంటున్నట్లు చెప్పారు. అయితే రాబోయే రోజుల్లో అలాంటి కష్టాలు ఉండవని లోకేష్ భరోసా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే డీజిల్ ధరలు తగ్గిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆటోలో ఉన్న చిన్నారులతో కాసేపు సరదాగా మాట్లాడారు లోకేష్. తమిళనాడులో పెట్టించుకుంటున్నావా? అలా తెలుగు రాలేను. ఆంధ్రలో తక్కువ ఎక్కడుందా డీజిల్ అనుకుంటున్నా. తమిళనాడులో పెట్టించుకుంటా. వచ్చేది మనే తగ్గించేది మన పెట్రోల్ డీజిల్ ధర. నమస్కారం బొందరా. హీరో అయిపోయి కొట్టు. హీరో నిన్న ఫ్యూచర్ లీడర్ తిరుమలకి తీసుకెళ్లారా? ఇక నేటితో లోకేష్ పాదయాత్ర 18వ రోజుకు చేరింది. ఇవాళ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో లోకేష్ యాత్ర కొనసాగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెంకటేశ్వర పెరుమాల్ కళాశాల ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సమీపంలోని విడిది కేంద్రంలోనే లోకేష్ ఉండనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి నేరుగా సమీపంలోని బహిరంగ సభకు వెళ్లనున్నారు. సభ అనంతరం 6 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. చిన్నరాజకుప్ప నుంచి రాత్రి 9:40 నారాయణపురం సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకోవడంతో పాదయాత్ర సత్యవేడు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఇక 11:50 విత్తల తడుకు చేరుకుని భీముని చెరువు సమీపంలోని విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు. తెలుగు